సబ్బవరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ గా ఈశ్వర్ ప్రసాద్ నియామకం. విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారిగా ఈశ్వర్ ప్రసాద్ ను నియమించారు. ఇప్పటివరకు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసిన సిహెచ్ కిషోర్ కుమార్ ను విశాఖలోని ఏవి ఆసుపత్రికి బదిలీ చేశారని నూతనంగా మెడికల్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్న ఈశ్వర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పూర్వ 30 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడు అందించిన సేవలు ఇప్పుడు కూడా రోగులకు అందుతాయన్నారు. ఇక్కడ ఏ ఆసుపత్రిని సాధారణంగా పిహెచ్సిగా డీగ్రేడ్ చేసినప్పటికీ 24 గంటల వైద్య సేవలు అందించే టీఎస్సీ ఉద్యోగుల సహకారం తీసుకుంటామన్నారు. సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని శాఖలకు చెందిన వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. తాను కూడా దగ్గరలోనే నివాసం ఉంటున్నాను, రోగులకు సకాలంలో సేవలు అందుతాయని చెప్పారు. నేను చదువుకున్నప్పుడే ఇక్కడ నేను యాజ్ హౌస్ సర్జన్గా కూడా 2 మంత్స్ పనిచేశాను. నేను అప్పుడు చాలా మార్పులు జరిగాయి, ప్రభుత్వ పరంగానూ అలాగే ప్రజల పరంగా కూడా ఊరు కూడా చాలా డెవలప్ అయ్యింది. గవర్నమెంట్ మానేసింది. కారణం ఏంటంటే పాపులేషన్ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ అనేది ప్రతి కపుల్ కూడా 2 పిల్లలు ఉండాలి. మన యావరేజ్ ఎలా ఉందంటే 1.6 1.3 మధ్య ఉంది. సో గవర్నమెంట్ ఏంటంటే దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. వేరే రాష్ట్రాల్లోనైతే పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ టార్గెట్ పెట్టారు. ఇప్పుడు అది టార్గెట్స్ లేకపోవడం వల్ల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫోకస్ తగ్గింది. దాన్ని రీప్లేస్ చేసి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ అవ్వాలి. డెలివరీస్ అయిన వరకు ఆరోగ్యశ్రీ చికిత్సలు, డెలివరీ అయిన వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా ఆసరా ఫండ్స్ అంటే ఈ గవర్నమెంట్ ద్వారా మనకు అందజేసే సేవలన్నీ కూడా డెలివరీస్ అందజేస్తాం. సేఫ్ డెలివరీ జరగాలి, మదర్కి చైల్డ్కి ఏమి అవ్వకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశం. అటల్ డెత్స్ ఉండకూడదు, ఇన్ఫాంట్ డెత్స్ ఉండకూడదు అనేసి ఆ ఫోకస్ అంతా అటుపక్క ఉందన్నమాట. అట్లీస్ట్ ప్రతిరోజు మినిమం 2 నుంచి 3 అంటే నెల ఈసారికి సుమారు 60 నుంచి 100 ఆపరేషన్ చేస్తాం. సో వ్యాసక్టమీ మగవాళ్ళు కాబట్టి వ్యాసక్టమీ నేను చేయగలను, చూపెక్టమీ కూడా చేయగలను. డెలివరీస్ అనేవి నార్మల్ డెలివరీస్ మనం చేసి పెడతాం. ఎందుకంటే సిజేరియన్ చేయాలంటే గైనకాలజిస్ట్ ఉండాలి. ఆ ఫెసిలిటీ మనకు ప్రస్తుతానికి లేదు కాబట్టి ఫ్యూచర్లో భగవంతుడి దయ ఉండి మా ప్రజాప్రతినిధుల తాలూకా ఏదైనా ఆశీస్సులు ఉంటే గైనకాలజిస్ట్ రప్పించగలరు. 30-బెడ్ హాస్పిటల్ ఏమో 50-బెడ్ హాస్పిటల్ సరిపడా మనకి అటువంటి సర్వీసెస్ మా వరకు ప్రస్తుతం నార్మల్ డెలివరీ కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కానీ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆపరేషన్ థియేటర్ అది కొంచెం వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ నాడు నేడు కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాయి. వాట్ ఈస్ నెగిటివ్ ఇన్ ద పిహెచ్ అని వదిలేసాను, నేను ఆల్రెడీ తెలుసుకున్నాను. దాన్ని బట్టి ఏమేమి రెక్టిఫికేషన్ చేయాలో నాకు తెలుసుకున్నాను. సో అవన్నీ కూడా కరెక్ట్ చేయడానికి నేను మాత్రం సాయశక్తిలో ప్రయత్నిస్తాను. స్టాఫ్ స్టేషన్లో ప్రవర్తించే విధానం కానీ అలాగే అందించే సర్వీసుల్లో కానీ ఎటువంటి డెఫిషిట్ లేకుండా నా వరకు నేను 100% ఎఫర్ట్ పెడతాను. నేను ఉండేది కూడా సచివానిపల్లి, నేను 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. సో ఎనీ టైం నాకు ఏదైనా అందుబాటులో ఉండాలని కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. హే గైస్, డు యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.